స్ అందరికీ హ్యాండి ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్ సో నా పేరు జగదీష్ సో ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే సో ఎక్సెల్లో ఫార్ములాస్ సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ గురించి తెలుసుకోబోతున్నాం అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని మనం ఎలా డిఫైన్ చేయాలి ఎక్సెల్ ఫార్ములాస్ ద్వారా అని చెప్పి నేర్చుకోబోతున్నాం సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఎక్సెల్లోకి వెళ్ళిపోదాం ఓకే రైట్ సో ఇక్కడ నేను ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని ఉండడం జరిగింది సో దీంట్లో నేను సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్లో ఏంటంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది రెడీగా ఉంది సో దాన్ని నేనేం చేయాలి అంటే ఫుల్ నేమ్ కిందకి కన్వర్ట్ చేయాలి సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని ఫుల్ నేమ్ కిందకి కన్వర్ట్ చేయాలంటే యూజువల్గా మనం ఏం యూజ్ చేస్తామంటే కన్క్యాట్ అనే ఒక ఫార్ములా బేస్డ్ ఫంక్షన్ని మనం యూస్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కాలం నెంబర్ సిలో సో ఫస్ట్ నేమ్ నేమ్స్ అన్నీ ఉన్నాయి అలాగే కాలం డిలో నాకు లాస్ట్ నేమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర నేమ్స్ అన్నీ కూడా నేను రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సో దీనికి మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటో చూద్దాం ఇప్పుడు సో జస్ట్ ఈక్వల్స్ టు మీరు స్మాల్ లెటర్స్లో టైప్ చేసినా పర్లేదు కంపల్సరీ క్యాప్స్ లెటర్స్ అనేం లేదు ఈక్వల్స్ టు కన్ క్యాట్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో నాకు స్పేస్ కావాలి సో స్పేస్ ఇవ్వకుండా కనుక నేను ఇస్తే ఏమవుతుందో చూద్దాం ఓకే స్పేస్ ఇవ్వకుండా ఇస్తే ఏమవుతుందంటే ఆ రెండు మిక్స్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది రామ్ కుమార్ అని అంతేగాని నాకు రావాల్సింది ఏంటి రామ్ స్పేస్ కుమార్ సో స్పేస్ ఎక్కడైతే మనం ఇవ్వాలి అనుకుంటామో అక్కడ ఎప్పుడు కూడా మనం డబల్ కొటేషన్స్ని యూస్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములాని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ మోడిఫై చేస్తున్నాను సో ఫస్ట్ నేమ్కి నేను ఫస్ట్ సెల్ ఏదైతే నేమ్ ఉందో అది తీసుకొని కామా డబల్ కొటేషన్స్ కామా లాస్ట్ నేమ్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చాం సో ఇప్పుడు కూడా మీకు ఇలాగే వచ్చింది అయితే ఈ డబల్ కొటేషన్స్ ఏదైతే ఉందో దాని మధ్యలో మీరు ఒక సింగిల్ స్పేస్ని స్పేస్ బటన్ని యాడ్ చేయాలి జస్ట్ ఎంటర్ ఇచ్చారంటే రామ్ స్పేస్ కుమార్ ఏదైతే ఉందో అది ఈజ్ యాజ్ ఇట్ ఈజ్గా పడిపోవడం జరిగింది సో దీన్ని ఇక్కడ నేను ఈ కార్నర్లో ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబల్ క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా ఫార్ములాస్ అన్ని కూడా కాపీ అయిపోతాయి లేదు అని అనుకుంటే మీరు యాజ్ యూజువల్గా ఏం చేయొచ్చు ఫస్ట్ సెల్ని క్లిక్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చిన సరిపోతుంది లేదు అంటే జస్ట్ ఫస్ట్ సెల్ని ఏదైతే ఫార్ములా ఇచ్చిన సెల్ ఉందో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని ఖాళీ అంటే ఎక్కడైతే ఫార్ములాస్ పేస్ట్ అవ్వాలో అక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ డి ఇచ్చారంటే ఆటోమేటిక్గా అయిపోతుంది కంట్రోల్ ప్లస్ ఓకే బట్ బిఫోర్ దాట్ ఏంటంటే మన కంపల్సరీ ఏంటంటే సెలక్షన్ అనేది ఉండాలి రైట్ సో ఇక్కడ ఫుల్ నేమ్ ఓకే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కన్కాట్ ఫార్ములా ఏముంది ఇది ఈజీయే కదా మరి దీంట్లో ప్రా ఇది అయితే నార్మలే ఎవరైనా చేస్తారని అసలు కన్కాట్ ఫార్ములా యూస్ చేయకుండా కూడా మనం చేయొచ్చు సో అది అది ఎలాగో చూద్దాం ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేశానంటే ఇక్కడ ఫార్ములాస్ అన్ని డిలీట్ చేసి ఈక్వల్స్ టు ఫస్ట్ సెల్ అండ్ ఆంపర్ సైండ్ అండ్ సింబల్ అండ్ నాకు స్పేస్ కావాలి స్పేస్ కావాలి అంటే డబల్ కొటేషన్ స్పేస్ మళ్ళీ డబల్ కొటేషన్ అండ్ అంటే ఫస్ట్ సెల్ దాని తర్వాత స్పేస్ అండ్ లాస్ట్ సెల్ సేమ్ అదే వచ్చేసాను చూసారా జస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ డీ కొట్టాను ఆటోమేటిక్గా ఆ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి కాపీ అవ్వడం జరిగింది అయితే మనం ఈజీగా కన్క్యాట్ అనే ఫంక్షన్ యూస్ చేయొచ్చు లేదు అంటే ప్రీడిఫైన్డ్గా కస్టమైజ్డ్గా మనం ఏదైతే సెల్ రెఫరెన్స్ ఇస్తామో ఆ సెల్ రెఫరెన్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసినా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది అదేంటి అంటే ప్రతి పేరులో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి రైట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది ఫస్ట్ నేమ్లో ఆర్ అనేది ఐ మీన్ ఫస్ట్ నేమ్లో ఏదైతే ఇక్కడ రామ్ ఉందో ఆ రామ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉండాలో అది ఎలా ఉండాలి అంటే క్యాప్స్ లెటర్లో ఉండాలి అలాగే లాస్ట్ నేమ్ కుమార్ అని ఉంది ఆ కుమార్లో కే అనేది ఎలా ఉండాలి ఫస్ట్ లెటర్ కే ఏదైతే ఉందో అది నాకు క్యాప్స్ లెటర్లో ఉండాలి దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రాపర్ అనే ఒక ఫంక్షన్ని మనం ఫార్ములా ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో అది ఎలా యూస్ చేస్తామో చూద్దాం ఓకే సో ఇప్పుడు నేను ఆల్రెడీ నేను నాకు ఫుల్ నేమ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫుల్ నేమ్ తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రాపర్ ఫుల్ నేమ్ అని పెట్టుకుంటాను లేదంటే జస్ట్ ఫుల్ నేమే పెట్టుకుంటున్నాను జస్ట్ డైరెక్ట్గా టైప్ చేస్తున్నా ఈక్వల్స్ టు ప్రాపర్ బ్రాకెట్ ఇది అండ్ డబల్ కొటేషన్ స్పేస్ డబల్ కొటేషన్ అండ్ సెకండ్ సెల్ బ్రాకెట్ క్లోజ్ జస్ట్ ఎంటర్ రైట్ సో ప్రతి ఒక్క పేరులో అంటే నేను ఇక్కడ ప్రాపర్ ఫంక్షన్ యూస్ చేశాను ఎన్క్యాడ్ ఫంక్షన్ ని యూస్ చేయకుండా నేను ఏం చేశాను ఇందాక నేను మీకు చెప్పాను కన్కాట్ ఫంక్షన్ అయితే కన్కాటినేషన్ జరుగుతుంది రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం కన్కాట్ ఫంక్షన్ కాకుండా డైరెక్ట్గా మనం సెల్ రెఫరెన్స్ ఇచ్చి అండి యూజ్ చేసుకొని ఆ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు అలా కూడా యూజ్ చేసాం దీనికి ముందు మనం ఏం చేసామంటే ప్రాపర్ అని చెప్పి ఇంకొకటి నేను యాడ్ చేశాను ఇంకొక ఫంక్షన్ని యాడ్ చేశాను అప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రాపర్గా తీసుకోవాలి అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ సెల్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెల్ ఏదైతే ఉందో దాన్ని అది క్యాప్స్ లెటర్ కిందకి కన్వర్ట్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా అదే కన్వర్ట్ చేసింది రైట్ అయితే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఏంటంటే సో మనకు వచ్చిన డేటా హ్యూజ్గా బల్క్గా వస్తుంది ఇలా సింపుల్గా ఒక ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ డేటా కాకుండా సో ఒక ఒకసం థౌజండ్స్ ఆఫ్ డేటా వస్తుంది ఆ థౌజండ్స్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మధ్యలో ఎక్కడైతే అన్వాంటెడ్ స్పేసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే రిమూవ్ చేయాల్సి వస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక నేమ్ తీసుకోవడం జరిగింది రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోమలారెడ్డి రెడ్డి అని ఒక నేమ్ తీసుకున్నాను ఇందులో చూడండి రెడ్డి ఎక్కడైతే లాస్ట్ నేమ్లో వచ్చిందో అక్కడ లాట్ ఆఫ్ స్పేసెస్ వచ్చి ఆ తర్వాత నేమ్ వచ్చింది సో మరి ఇక్కడ ఈ స్పేసెస్ని కూడా మనం రిమూవ్ చేయాలి అంటే అప్పుడు మనం ఎలా ఉపయోగించాలి అంటే ట్రిమ్ అనే ఒక ఫంక్షన్ని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది ట్రిమ్ అని సింపుల్గా ఇంత అవసరం లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అవసరం లేదు నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇదంతా డిలీట్ చేసి జస్ట్ పెట్టి ఈక్వల్స్ టు ఏదైతే నేను పెట్టిక్వల్స్ ప్రాపర్ చేసుకున్నానో జస్ట్ దాన్ని ఆ యొక్క సెల్ రెఫరెన్స్ ఎంటర్ కొడితే సరిపోతుంది చూడండి ఆటోమేటిక్గా కోమలారెడ్డి సింగిల్ స్పేస్ తో వచ్చింది రైట్ నాకు కావాల్సిన సింగిల్ స్పేస్ ని మాత్రమే నేను అక్కడ యూస్ చేసుకోవడం జరిగింది రైట్ సో మిగిలినవన్నింటినీ నేనేం చేశానంటే రిమూవ్ చేసి క్లియర్ చేసుకున్నాను రైట్ సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ట్రిమ్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ మనకి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మూడు సపరేట్ సపరేట్గా వచ్చాయి సో వాటిని నేను కన్కాటినేట్ చేయాలి అలానే అందరికీ ఖచ్చితంగా ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రికార్డులో ఏముంది రామ్ ఎస్ కుమార్ రామ్ అనేది ఫస్ట్ నేము ఎస్ అనేది మిడిల్ నేము కుమార్ అనేది లాస్ట్ నేమ్ వచ్చి కుమార్ అనేది ఉంది సో ఇలా కొంతమందికి సే ఫర్ ఎగ్జాంపుల్ రఘు రఘుకి మిడిల్ నేమ్ లేదు డైరెక్ట్గా లాస్ట్ నేమ్ ఉంది మరి ఇలాంటప్పుడు ఎలా చేయాలి అనంటే సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే మిడిల్ నేము లేదో అప్పుడు జస్ట్ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ని యాడ్ చే మీన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ని కూడా యాడ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు ఇఫ్ కండిషన్ ఎందుకంటే ఇలా అయితే ఇలా చెయ్యి ఇలా కాకపోతే ఇంకోలా చెయ్యి అని చెప్పి మనం అక్కడ కండిషన్ పెట్టాలి కాబట్టి ఇఫ్ అనే ఫంక్షన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఇఫ్ మిడిల్ నేమ్ కనుక ఖాళీగా ఉంటే ఇఫ్ మిడిల్ నేమ్ సెల్ ఏదైతే రెఫరెన్స్ డి ట్వంటీ ఉందో డి ట్వంటీ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ డబుల్ కొటేషన్ అని ఇచ్చాను అంటే ఖాళీగా ఉన్నట్లయితే కామా కామా అంటే నెక్స్ట్ దెన్ అప్పుడు నేనేం చేయాలి ఏదైతే ఫస్ట్ నేమ్ ఉందో ఫస్ట్ నేమ్ అండ్ డబుల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ అండ్ లాస్ట్ నేమ్ రావాలి నాకు జస్ట్ కామా ఒకవేళ ఈక్వల్స్ టు డబల్స్ ఈక్వల్స్ టు ఏదైతే డి ట్వంటీ అంటే మిడిల్ నేమ్ కనుక ఖాళీగా లేకపోతే అప్పుడేమవ్వాలి అంటే మళ్ళీ నేనేం చేస్తున్నాను ఫస్ట్ నేమ్ అండ్ డబల్ కొటేషన్ ప్లేస్ స్పేస్ డబల్ కొటేషన్ అండ్ అలాగే నాకు మళ్ళీ మిడిల్ నేమ్ కూడా కావాలి అండ్ డబల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ అండ్ లాస్ట్ నేమ్ రావాలి లాస్ట్ నేమ్ రావాలి క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్ రైట్ సో దీన్ని నేను జస్ట్ డబుల్ క్లిక్ చేశాను ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏంటంటే రామ్ ఎస్ కుమార్ రఘు జీ అంటే స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ ఏమైంది ఇక్కడ అది కౌంట్ చేసుకోకుండా నార్మల్గా ఫస్ట్ నేమ్ ఇక్కడ మిడిల్ నేమ్ లేదు కాబట్టి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మూడింటిని కన్సిడర్ చేస్తుంది సో ఇలా మనం ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని కూడా యూస్ చేసుకోవడానికి ఈ ఇఫ్ కండిషన్ అనే ఫార్ములా మనం ఏం చేస్తామంటే యూస్ చేసుకుంటే సరిపోతుంది సో సింపుల్గా నేను ఒకసారి మళ్ళీ మీకు నేను జస్ట్ ఫార్ములా చూపిస్తున్నాను నేను ఏం చేశాను ఏంటి అని చెప్పి మీలో ఎవరైనా నోట్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ నోట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఓకే సో దీన్ని మళ్ళీ నేను ప్రాపర్గా చేసుకోవడము లేదా ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే ట్రిమ్ చేయడమో చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను కోమలారెడ్డి అనే రికార్డు చూస్తే ఎక్స్ట్రా స్పేస్ ఉంది ఇక్కడ నేమ్స్ చూస్తే ప్రాపర్గా లేవు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈక్వల్స్ టు సారీ ఇక్కడ కాదు ఇక్కడ నేను జస్ట్ ప్రాపర్ అలాగే నెక్స్ట్ ట్రిమ్ ఈ రెండు ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాను సో ఈక్వల్స్ టు ప్రాపర్ జస్ట్ బ్రాకెట్ ఓపెన్ జస్ట్ ఏదైతే ఫార్ములా నేను ఆల్రెడీ డిఫైన్ చేశానో దాన్ని ఇచ్చి ఆటోమేటిక్గా నాకు ప్రాపర్గా వచ్చింది బట్ ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కోమల రెడ్డికి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈక్వల్స్ టు ట్రిమ్ ఏదైతే ప్రాపర్గా ఉందో దాన్ని నేను తీసుకొని జస్ట్ ఎంటర్ చేస్తున్నాను సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రా స్పేస్ పోయి క్లియర్ కట్గా ఈ డిఫరెన్సెస్ చూడండి ఎక్స్ట్రా స్పేస్ పోయి క్లియర్ కట్గా నార్మల్గా వచ్చింది రైట్ సో ఈ విధంగా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యొక్క ఫార్ములాస్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ సో ఇది ఎలా మనం ట్రిమ్ ఫంక్షన్ కానీ ప్రాపర్ ఫంక్షన్ కానీ యూస్ చేయడం జరిగింది అలాగే కన్కాటినేటివ్ కూడా ఎలా మనం ఫార్ములాస్ని యూజ్ చేయడం జరిగిందో ఈ వీడియో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను ఎందుకంటే ఎక్సెల్ అనేది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి సో చాలా మంది ఎక్సెల్ కూడా అడుగుతున్నారు కాబట్టి రేపు బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ జాబ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే ఇలాంటివన్నీ వచ్చి ఉండాలి కాబట్టి సో ఇలాంటి పాయింట్స్ని కూడా మన యూట్యూబ్ వీడియోస్లో పెట్టడం జరుగుతుంది ఓకే రైట్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా అదర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలి అన్న మీరు కమెంట్ చేయండి దానికి తప్పకుండా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ